హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈపోదా. ఈ వీడియోలో మనం ఎల్ఐసి వారి యొక్క సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 817. సో సాధారణంగా మనం లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ లేదంటే ఎల్ఐసిలో కానీ ఏదైనా ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాం, దానికి ఒక టర్మ్ అనేది పెట్టుకుంటాం, ఆ టర్మ్కి ఒక ప్రీమియం పేయింగ్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. యాన్యువల్లీ లేదా హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఇలా ఏదో ఒక మోడ్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రీమియం కడుతూ పోతాం మనకున్నటువంటి టర్మ్ ప్రకారం. బట్ ఈ ప్లాన్లో స్పెషాలిటీ ఏంటంటే, అలా మనం ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మన టర్మ్ మన ప్రీమియం పేయింగ్ మోడ్ ప్రకారం కట్టడం అవసరం లేదు. ఎప్పుడైతే మనం పాలసీ తీసుకునే మొదటి రోజే మొత్తం ప్రీమియం కట్టేసి మనం సెలెక్ట్ చేసుకున్న టర్మ్ వరకు మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాను. అదే అండి సింగిల్ ప్రీమియం ప్లాన్ అంటే, మొదటి రోజే మనం ప్రీమియం మొత్తం చెల్లేసి మనం సెలెక్ట్ చేసుకున్న టర్మ్ వరకు మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లభిస్తుంది. ఆ టర్మ్ తర్వాత తిరిగి కొంత మనకు రిటర్న్స్ కూడా, మనకు మెచ్యూరిటీ టైంలో కొంత మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ మనం కట్టినటువంటి ప్రీమియమ్స్ దాంతోపాటు బోనస్ అలా అన్నీ కలిపి మనకు టర్మ్ తర్వాత మనకు మళ్ళీ వస్తాయి. సో దీంట్లో ఎట్టేటే అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, తర్వాత అలాగే రిస్క్ కవరేజ్ కూడా మనకు లభిస్తుంది. అంటే కొంతమంది దీన్ని ఎఫ్డీలా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు దీంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేదా పేరెంట్స్ ఎవరైనా గిఫ్ట్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్ను సడన్ కొన్ని ఇయర్స్ వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యూచర్ దాన్ని వాడుకోవాలంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎఫ్డీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి రిటర్న్స్ అనేది వస్తాయి. ఓకే, దీంట్లో కూడా వస్తాయి, బట్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే దీంట్లో వచ్చే రిటర్న్స్ కొంచెం తక్కువ వస్తాయి. కాకపోతే ఒక ప్లస్ ఏంటంటే, ఎఫ్డీలో మనకు రిస్క్ కవరేజ్ అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎఫ్డీలో ఉండదు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు, బట్ ఇక్కడ చేసుకుంటే ఎఫ్డీతో పాటు మనకు రిస్క్ కవరేజ్ కూడా లభిస్తుంది ఈ ప్లాన్లో. సో మనకి ఈ ఎల్ఐసి వారి యొక్క సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో మనం అన్ని ప్లాన్లో ముందుగా చూసేది ఏంటి, మనకు ఫస్ట్ ఏజ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ ప్లాన్లో తీసుకోవాలంటే 90 డేస్ అంటే 90 రోజులు పూర్తయిన వాళ్ళ దగ్గర నుండి 65 ఏజ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్లో చేరవచ్చు. తర్వాత దీంట్లో మెచ్యూరిటీకి ఒక కండిషన్ ఉంది అండ్ పాలసీ టర్మ్ కూడా కండిషన్ ఉంది. అంటే ఇందులో మినిమం మెచ్యూరిటీ ఏజ్ ఎట్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. అంటే పాలసీ మెచ్యూరిటీ కావడానికి ఆ పాలసీ హోల్డర్కు కంపల్సరీ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే అప్పుడు మెచ్యూరిటీ కాదు. అంటే ఆ విధంగా మనం టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పాలసీ టర్మ్ అనేది ఈ మినిమం మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ని బేస్ చేసుకొని మనం టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కింద ఏమన్నాడు, పాలసీ టర్మ్ మినిమం 10 ఇయర్స్ మ్యాక్సిమం 25 ఇయర్స్ అన్నాడు కదా. అంటే ఎవరైతే బిలో 18 ఇయర్స్ ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, వాళ్ళకి టర్మ్ అనేది కంపల్సరీ 18 ఇయర్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ ఉన్నటువంటి అబ్బాయి తీసుకుంటే తనకి టర్మ్ వచ్చేసి మినిమం 17 ఇయర్స్ అని వస్తుంది. ఎందుకంటే 17 ఇయర్స్ అనేది పెట్టుకోవాలి, లేదా 18 ఇయర్స్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే దీనికి మెచ్యూరిటీ అనేది వస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఎక్కువ టర్మ్ అనేది లభిస్తుంది ఈ ప్లాన్లో. అలాగే మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ కూడా 75 క్రాస్ కాకూడదు. అంటే 65 ఏజ్ ఉన్న వారు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు 10 ఇయర్స్ మాత్రమే టర్మ్ లభిస్తుంది, 10 ఇయర్స్ కన్నా ఎక్కువ పెట్టుకోలేరు. సో ఇది అన్నట్టు ఏజ్కి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ సమ్ అష్యూర్ చూద్దాం. అంటే ఇందులో ఎంతవరకు మనం సమ్ అష్యూర్ తీసుకోవచ్చు. మినిమం 50,000 అంటే 50,000 సమ్ అష్యూర్, అంటే 50,000 ఇన్సూరెన్స్ కవరేజ్ నుంచి నో లిమిట్, మ్యాక్సిమంగా ఎంత అంటే అంత లిమిట్ మనకు తీసుకోవచ్చు. బట్ ఎంత అంటే అంత అంటే మీ యొక్క ఇన్కమ్ను బేస్ చేసుకొని మీకున్నటువంటి ప్రీమియం కట్టుకునేటువంటి వెసులుబాటుని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే మనకు ఇన్కమ్ ఉండాలి దానికి తగ్గట్టుగా. తర్వాత మనం సెలెక్ట్ చేసుకునేటువంటి సమస్యలు కొంత ప్రీమియం చెప్తారు, అది ఎట్ ఏ టైం మొత్తం కట్టేసేయాలి. ఓకే, మరి ఇది ఎట్ ఏ టైం కట్టేసి మనం కొంత టర్మ్ అనేది తీసుకుంటున్నాం. బట్ ఎప్పుడైనా మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటాం అనుకో, సో దీన్ని టర్మ్ అంటే మనకు పాలసీ తీసుకున్నాక ఎప్పుడైనా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. జనరల్గా మనకు ఎండోమెంట్ ప్లాన్స్లో ఎలా ఉంటుంది,
ఒక 3 ఇయర్స్ తర్వాతనో లేదా 1 ఇయర్ తర్వాతనో క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. బట్ ఈ ప్లాన్లో ఎప్పుడైనా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ సరెండర్ వాల్యూ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే పాలసీని క్లోజ్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి బెనిఫిట్ని సరెండర్ వాల్యూ అంటారు. ఈ ప్లాన్లో ఆ వాల్యూని ఎలా చూస్తారంటే 2 టైప్గా చూస్తారు. ఒకటి జిఎస్వి అండ్ ఎస్ఎస్వి. జిఎస్వి అంటే గ్యారెంటెడ్ సరెండర్ వాల్యూ, ఎస్ఎస్వి అంటే స్పెషల్ సరెండర్ వాల్యూ. అంటే ఈ గ్యారెంటెడ్ వాల్యూ ప్రకారం మనల్ని క్యాలిక్యులేషన్ చేస్తారు మన యొక్క ప్రీమియమ్స్, అలాగనే స్పెషల్ సరెండర్ వాల్యూ ప్రకారం కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండిట్లో ఏ అమౌంట్ అయితే ఎక్కువ వస్తుందో ఆ అమౌంట్ మనకు క్యాన్సిల్ చేసినప్పుడు మనకి వస్తుంది. గ్యారెంటీడ్ అంటే ఫస్ట్ 1 ఇయర్ లోపల 70% సింగిల్ ప్రీమియం, అంటే మనం కడుతున్నటువంటి మొత్తంలో 70% మనకి ఇస్తారు, 30% కట్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఒకవేళ మనం తర్వాత ఇప్పుడు ఏదైనా ఇయర్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్లో 90% వరకు మనకు వస్తుంది, 10% మనకు రాదు, అలా క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత స్పెషల్గా సరెండర్ వాల్యూ అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి మనం తీసుకున్నటువంటి సంవత్సరానికి తర్వాత మనకు యాడ్ అయినటువంటి బోనస్కు కొంత డిస్కౌంట్ అనేది తీసేసి ఆ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆ ఈ రెండిట్లో మొత్తానికి అయితే సింపుల్గా చెప్పుకోవాలంటే ఎస్ఎస్వి లేదా జిఎస్వీలో ఏ వాల్యూ అయితే ఎక్కువ వస్తుందో అది మనకు క్యాన్సిల్ చేసుకుంటే వస్తుంది. తర్వాత మనకి ఇందులో లోన్ తీసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఆ లోన్ కూడా మనం పాలసీ తీసుకొని 1 ఇయర్ పూర్తయిన తర్వాత మనకు లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ లోన్ కూడా మరి ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక టేబుల్ ఇస్తాను చూడండి. ఫస్ట్ కాలంలో గ్రీన్ కలర్లో ఉన్నది పాలసీ ఇయర్, పింక్ కలర్లో ఉన్నది మన టర్మ్స్ అన్నట్టు. మ్యాక్సిమం అదే అప్ టు 15 ఇయర్స్ టర్మ్ తీసుకొని ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒకసారి టర్మ్ చూడండి మీకు. అంటే ఆ టర్మ్ ఆ పాలసీ ఇయర్లో మీరు కనుక అప్ టు 15 ఇయర్స్ టర్మ్లో ఉంటే ఆ పాలసీ ఇయర్లో వచ్చేటువంటి అమౌంట్ మీకు లోన్ అమౌంట్ ఉన్నట్టు. సో ఇది ఒకసారి మీరు జస్ట్ గమనిస్తే లోన్ ఏ టర్మ్లో ఏ పాలసీ ఇయర్కి ఎంత వస్తుంది అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఓవరాల్గా అయితే మనకు ప్లాన్ అనేది ఏంటంటే సింగిల్ ప్రీమియం కట్టేస్తే మనకు టర్మ్ వరకు రిస్కవర్ వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్తో చూస్తే ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. సో ఒక ఎక్స్ అనే పర్సన్ అంటే ఒక చైల్డ్ తీసుకుందాం. ఆ చైల్డ్ ఏజ్ 1 అనుకుందాం, 1 ఇయర్ దగ్గరలో ఉన్నాడు. సో తనకు సంవత్సరం అనేది 1 లాక్ తీసుకుంటే తన టర్మ్ వచ్చేసి 17 ఇయర్స్ వస్తుంది. ప్రీమియం చూసుకుంటే కనుక 58,075 రూపీస్ అనేది ప్లస్ జిఎస్టీ ఛార్జ్ అవుతుంది 2,630 రూపీస్. టోటల్గా తను పే చేయాల్సిన అమౌంట్ ఏంటంటే 1 లాక్ సంవత్సరానికి 60,688 రూపీస్ అనేది ఎట్ ఏ టైమ్ పే చేయాలి. అంటే తను ఫస్ట్ ఇయర్ అంతా పే చేస్తే 17 ఇయర్స్ వెయిట్ చేస్తే అప్పుడు తనకి సంవత్సరం ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ ఎడిషన్ బోనస్ అని ఈ బోనస్ రేట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఉన్నటువంటి బోనస్ రేట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 60,688 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మెచ్యూరిటీ వరకు ఒక 1,80,200 రూపీస్ రావచ్చు. ఇలా వస్తాయన్నట్టు. సో ఒకవేళ ఇది మెచ్యూరిటీ, ఒకవేళ మరి మధ్యలో ఏదైనా రిస్క్ జరిగితే అప్పుడు ఏ విధంగా వస్తుందంటే డెత్ బెనిఫిట్, ఇది బిలో 1 ఇయర్ ఉన్నటువంటి అంటే మైనర్ ఇందులో ఉన్నారు కదా, సో మైనర్ కూడా లేదా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒకవేళ 1 ఇయర్ ఉన్నటువంటి అంటే 8 ఇయర్స్ కన్నా తక్కువ ఎవరైతే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఒక 2 ఇయర్స్ వాళ్ళకు రిస్క్ కవరేజ్ స్టార్ట్ కాదు. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకు రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా డెత్ బెనిఫిట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇయర్లో అంటే రిస్క్ కవరేజ్ స్టార్ట్ అయినటువంటి టైంలో 1,13,000 నుండి 1,80,200 ఈ మధ్యలో ఎవ్రీ ఇయర్ మనం డెత్ అయినటువంటి ఇయర్ ప్రకారం అప్పుడు ఉన్నటువంటి బోనస్ ప్రకారం మనకు ఈ మధ్యలో వస్తుంది. సో 1 ఇయర్ అనేటువంటి వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళకి ఎంతైతే ప్రీమియం పే చేస్తారో అది తిరిగి ఇవ్వబడుతుంది. సో బిలో 8 ఇయర్స్ ఉన్న వాళ్ళకు డెత్ బెనిఫిట్ అనేది ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయాలి పాలసీలో జాయిన్ అయ్యాక. 8 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకు ఇమీడియట్లీ డెత్ బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం డిఫరెంట్గా. సో అదే 1 ఇయర్ అబ్బాయికి 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకుందాం. ఇందాక జస్ట్ లీస్ట్ అంటే మినిమం టర్మ్ పెట్టుకుంటాం ఆ విధంగా రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు మ్యాక్సిమం టర్మ్ 25 ఇయర్స్, ఇందులో అది పెడితే ప్రీమియం చూడండి తగ్గిపోయింది, 44,000 చేంజ్ వస్తుంది ప్లస్ జిఎస్టీ కూడా దగ్గర 2,000 నియర్ బై ఉంది. సో టోటల్గా 46,424 రూపీస్
ఇన్వెస్ట్ చేయాలి. అంటే 1 ఇయర్ ఉన్నటువంటి అబ్బాయి 1 లాక్ సంవత్సరుడికి 46,400 ప్లస్ అమౌంట్ పే చేయవలసి వస్తుంది. సో ఇక్కడ తను 25 ఇయర్స్ తర్వాత తన మెచ్యూరిటీ వాల్యూ ఎలా ఉందో, ఎంతవరకు రావచ్చు అంటే సంవత్సరుడు ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అన్ని కలిపి ఒక 260,500 వరకు రావచ్చు. సో ఈ కేసులో డెత్ బెనిఫిట్ ఏ విధంగా వస్తుందంటే సేమ్ థర్డ్ ఇయర్ నుంచి, అంటే బిలో ఎయిట్ ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్ మనం ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది రాదు, తన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్డ్ ఇయర్ నుంచి ఇతనికి 1,15,300 నుండి 2,60,500 మధ్యలో ఆ ఇయర్ బట్టి వాళ్ళకు డెత్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 3లో ఇక్కడ ఏంటంటే కొంచెం ఏజ్ పెద్ద అతనికి చూసుకుందాం. ఒక 20 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి కనుక చూసుకుంటే సంవత్సరుడు 1 లాక్కి 10 ఇయర్ టర్మ్ అనేది ఇతను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 10 ఇయర్కి గాను ఇతను ప్రీమియం చూడండి ఎంతవరకు వస్తుందో. 1 లాక్ సంవత్సరుడికి ఒకేసారి ఇతను ప్రీమియం పే చేయాలి కాబట్టి 77,288 రూపీస్ వస్తుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఇక్కడ తను 10th ఇయర్లో తనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏ విధంగా వస్తుందంటే ఒక 2,60,500 వరకు వస్తుంది. ఇతనికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది, అది కూడా 1,04,100 రూపీస్ నుండి 1,41,000 ఈ మధ్యలో, అంటే సారీ ఇక్కడ 1,40,000 పడ్డది. ఇతను కూడా 2,60,000 ఆ మధ్యలో, ఈ మధ్యలో వాళ్ళకు ఉన్నటువంటి బోనస్ రే, అంటే ఎప్పుడైతే ఏ ఇయర్ అయితే డెత్ జరుగుతుందో ఆ డెత్ వరకు సంవత్సరుడు గ్యారంటీకి ఇస్తారో అప్పుడు ఉన్నట్టు ఆ ఇయర్ వరకు వచ్చినటువంటి బోనస్తో కలిపి ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు సేమ్ కొంచెం హై సమ్ సేమ్ దాంట్లో 10 ఇయర్స్ టర్మ్ తీసుకున్నాం, ఇందులో 25 ఇయర్స్ టర్మ్ తీసుకున్నాం. సేమ్ 20 ఇయర్స్ అబ్బాయికి 1 లాక్ సంవత్సరుడికి 46,800 వస్తుంది ప్రీమియం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏజ్ అండ్ మనం తీసుకున్నటువంటి టర్మ్ను బేస్ చేసుకొని మనం కడుతున్నటువంటి ప్రీమియం అనేది వస్తుంది. అంటే ఎక్కువ టర్మ్ పెట్టుకొని మనం తీసుకుంటే కొంచెం తక్కువ ప్రీమియం వస్తుంది, తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ప్రీమియం వస్తుంది. సో ఇక్కడ ఇతనికి 46,800 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25th ఇయర్లో ఇతనికి దగ్గర 2,65,000 వస్తుంది. సో ఇతనికి కూడా డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్లో 1,05,100 నుంచి 2,60,500 మధ్యలో వాళ్ళకు, అంటే మినిమం సమ్ అనేది గ్యారంటీ 1 లాక్, దానిపైన బోనస్ అనేది ఏ డేట్కి అయితే అంటే ఏ ఇయర్లో డెత్ అయితే దాని ప్రకారం బోనస్ వస్తుంది అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంచెం 20 లాక్స్ సంవత్సరం తీసుకుంటున్నారు. సో ఒక 1 ఇయర్ ఉన్నటువంటి అబ్బాయి కనుక లేదా ఎవరికైనా చైల్డ్కి 20 లాక్స్ సంవత్సరం తీసుకోవాలంటే ఎట్ ఏ టైం వాళ్ళు ఇంక్లూడింగ్ ద జిఎస్టీ 9,03,403 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయాలి 20 లాక్స్ రిస్క్ కవరేజ్కి. సో ఇక్కడ ఇతనికి ఫస్ట్ ఇయర్ అంతా ఇన్వెస్ట్ చేస్తే 25th లో తీసుకోవాలనుకుంటే మెచ్యూరిటీ అప్పుడు 54,45,000 అనేది వస్తుంది 25 ఇయర్స్కి. సమ్ అష్యూర్డ్ గ్యారంటీ ప్లస్ ఫైనాన్స్ బోనస్ ప్లస్ ఫైనాన్షియల్ బోనస్ అన్ని కలిపి అంతవరకు వస్తుంది. ఒకవేళ డెత్ అంటే రిస్క్ కవరేజ్ అనేది థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 1 ఇయర్ కదా అబ్బాయి. సో థర్డ్ ఇయర్ నుంచి మినిమం 23,06,000 నుండి 25th ఇయర్ వరకు 54,45,000 వరకు రిస్క్ డెత్ బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఇది అండి ఈ ఎల్ఐసి వారి యొక్క సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్. బేసిక్గా ఏంటంటే ఒకేసారి ప్రీమియం ఏదైతే పే చేయాలనుకుంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. కొంతమంది ఎఫ్డీలా కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ ప్లాన్కి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ మీకుంటే ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఈ వీడియోలో కామెంట్ కూడా పెట్టచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్.